మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, భద్రత ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. మరి నిన్నీయాల కొత్త విత్తనాలు బయలుదేరినారు. హైదరాబాద్ లో ఓట్ల వేట కోసం మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటాడు, మీ మమ్మల్ని గెలిపిస్తే చాలాన్లు కట్టద్దు, మీ ఇష్టమున్నట్టు ముగ్గురు ఎక్కుండ్రి బండి మీద, నలుగురు ఎక్కుండ్రి మీరు ఇష్టమున్నట్టు తిరుగుండ్రి, తాగి బండి నడపండి, చలాన్లు జిహెచ్ఎంసీ కడుతుందని మాట్లాడుతున్నాడు ఒక ఆయన. మీరు చూసింటారు టీవీలల్లో, ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఇంకా గమ్మత్తు వాళ్ళు వస్తారు చూడు, సంక్రాంతి అప్పుడు వాళ్ళ లెక్క వచ్చి ఏమంటున్నారు, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ. నోటికి ఎంత వస్తే అంతే. ఎన్నికలు వస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. 25,000 రూపాయలు ఇస్తా మమ్మల్ని గెలిపిస్తే అని చెప్పి ఒక పెద్ద మంది చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, ఏమాపింది ఇవాళ నిన్ను? మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున పేదవారికి, నష్టపోయిన వాళ్ళకి ఇస్తుంటే ఆపిందెవరు? ఆపిందెవరు? మళ్ళీ నాకు వినబడతలేదు. ఆపిందెవరు మొన్న 10,000? ఇక మరి ఎట్లుంది కథ అంటే, 10,000 ఆపినోడు 25,000 ఇస్తారట, అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను బయలుదేరినట. వాస్తవమా కాదా నేను చెప్పేది? ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కరోనా వచ్చినప్పుడు మీతో ఉన్నది. వర్షాలు 100 ఏళ్లలో పడని వర్షం పడితే ఆ వర్షపు నీళ్లలో మీతో తిరిగినాం. 650,000 మందికి 10,000 రూపాయల చొప్పున 650 కోట్లు మంజూరు చేసుకున్నాం. ఇంకెవరైనా మిగిలిపోతే, ఇంకెవరికైనా రావాల్సి ఉంటే వాళ్ళకు కూడా పక్కా ఇప్పించే బాధ్యత మాది. కానీ ఎలక్షన్లప్పుడు వచ్చి, ఎలక్షన్లప్పుడు మాత్రమే వచ్చి 25,000 దేంగే, కుచి బీ కరెంగే, చాలా మత్ బనో, కుచి బీ కరో, ట్రిపుల్ చలో, చారులోకి చలో, ఇవన్నీ కథలు చెప్తే ఈయనతందుకు. ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు, ఇది హుషార్ హైదరాబాద్ యాద్ పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్న వాళ్ళకి. ఇది అహ్మదాబాద్ కాదు, ఇక్కడ డ్రామాలు నడవై, ఇది హుషార్ హైదరాబాద్, అన్ని తెలిసిన హైదరాబాద్. మీరు ఆగమాగం చేస్తే ఆగమాగంగానికి ఇక్కడ ఎవరు తయారు లేరు. ఒక్కసారి ఇక్కడ ఉన్న అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో నేను అడుగుతున్నాను,